ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య రోజురోజుకు మాటల యుద్ధం ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న స్థానికత నిర్ణయం మీద ఏపీ ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై తెలంగాణ మంత్రులు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ప్రజల స్థానికత గుర్తించే విషయంలో చంద్రబాబు కావాలనే తెలంగాణ ప్రభుత్వంతో కయ్యం పెట్టుకుంటున్నారని మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్, స్థానికత నిర్ణయం విషయంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్థానికత విషయంలో 1956ను చట్టానికి లోబడే నిర్ణయించామని హామీలను నిలబెట్టుకోలేకే చంద్రబాబు కొత్త వివాదాలకు తెరలేపుతున్నారని దుయ్యబట్టారు. 42% ఆంధ్ర పిల్లల ఫీజులను తెలంగాణ ప్రభుత్వాన్ని చెల్లించమనడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానికతను ఆయా రాష్ట్రాలే నిర్ణయించుకోవచ్చని సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చినట్లు హరీష్ రావు గుర్తు చేశారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎలా నష్టపోయిందో రాష్ట్రం ఏర్పడ్డాక కూడా తెలంగాణకు నష్టం వాటిల్లేలా బాబు కుట్ర చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో వేసే తొలి అడుగులు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉండాలనే బోగస్ కళాశాలలను ఏరివేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ కోసమే ఏర్పాటైన వాటిని తొలగించే పనిలో ఉన్నామని స్పష్టం చేశారు.